అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహ్ వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్లలహ్ వ మన్ యుద్లిల్హు ఫలా హాదియలహ్ వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహ్ ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل يا أهل الكتاب لا تغلوا في دينكم غير الحق ولا تتبعوا أهواء قوم قد ضلوا من قبل وأضلوا كثيرا وضلوا عن سواء السبيل ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, నేటి మన అంశం మీలాద్ పూర్వపరాలు, షరియత్ మరియు చరిత్ర వెలుగులు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, గ్రంథ ప్రజలారా, మీరు మీ ధర్మంలో సత్యానికి వ్యతిరేకంగా హద్దుమీరి ప్రవర్తించకండి. మీకు పూర్వం స్వయంగా మార్గభ్రష్టులై ఇతరుల్ని కూడా మార్గభ్రష్టులుగా చేసిన వారి అడుగుజాడల్లో మీరు నడవకండి. వారు రుజుమార్గం నుండి పూర్తిగా తప్పిపోయారు. అభిమానమిత్రులారా, కారు చీకటిలో కాంతి కిరణం కారుణ్య ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ధరిత్రి పైన దయ, కరుణ, ప్రేమ, మమతల మల్లెలు పూయించడానికి ఆవిర్భవించిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మానవ హృదయాల్ని ప్రక్షాళనం చేసి వారిలో ఓ నూతన సత్య శక్తిని నింపి మానవత్వపు మందారాలను వికసింపజేయడానికి ప్రభవించిన విశ్వ నాయకులు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అధర్మ అంధకారాలు, ఉషోదయ ధర్మ కిరణమై ఉదయించిన వారు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అవినీతి బురదలు, నిత్య వినిర్మల విశ్వ కమలమై విరబూసిన వారు మానవ మహోపకారి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దౌర్జన్య దహన కాండలు, దయామేఘమై కురిసిన ఆదర్శ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. విగ్రహారాధన విషవాయువుల్లో తౌహీద్ అమృతాన్ని చల్లిన ప్రవక్తోత్తములు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సృష్టిని కొలుస్తూ సృష్టికర్తను మరచిన మానవాళికి విశ్వకర్త పరిచయం చేసిన నైతిక శిఖరాగ్రం మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. పగల సెగల్లో
మాడి మసవుతున్న మానవాళికి ప్రేమ పాఠాలు బోధించిన ప్రేమమూర్తి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం. ఆయుధం చెప్పేది కాదు ధర్మం, ధర్మం చెప్పినట్టు ఆయుధం ఉండాలని హితవు పలికిన చైతన్య స్ఫూర్తి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం. మారణ హోమం కాదు, విశ్వ మానవ శ్రేయం, మానవ అభ్యుదయమే ముఖ్యమని ఘంటాప్రదంగా ప్రకటించిన కారుణ్యమూర్తి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం. లోక కల్లోలం కాదు, లోక కళ్యాణం అవసరమన్న శ్రామిక శ్రేయోభిలాషి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం. అశాంతి అలజడులు కాదు, క్రాంతి కాంతి శాంతి అందరి ధ్యేయం అవ్వాలన్న మహర్షి మహాత్మ మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం. బారిసులుగా ఎవరిని చూడరాదని, వారు మీ సోదరులే అని, వారికి మెదడుంటుంది మనసుంటుంది అని, మానవత్వానికి మకుటం లేని మారాజుగా చేసి నిలబెట్టిన కారణ జన్ములు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం. స్త్రీ అబల కాదు సబల అని, భీతిల్లిన హరిణి కాదు హుంకరించే భరిణి అని, నారి నాకానికి నిచ్చెనని, స్వర్గమే తల్లి పాదాల చెంత ఉంటుందని, ఆడకూతురి పుట్టుక శుభవార్త అని కలకంటి కంట కన్నీరు తుడిచి ఆమెకు ఎలలేని యొక్క కీర్తిని కీర్తి కిరీటాలను తొడిగించిన ఘనుడు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం. అభిమాన మిత్రులార్, మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు జన్మించిన కాలంలో యావత్ ప్రపంచంలో అజ్ఞానం అంధకారం అనేది తాండవమాడుతూ ఉండేది. బహుదైవ ఆరాధన సర్వసాధారణంగా దర్శిస్తూ ఉండేది. నాగరికత యొక్క పునాదులు చీడపట్టి ఇక పతన దశలో అనేవి ఉండేవి. ఈజిప్టు నుండి భారతదేశం వరకు, గ్రీకు నుండి చైనా వరకు అప్పటి ప్రపంచంలో సభ్యతా సౌరభాలు మసకబారిన సమయం అది. మానవత్వం సైతం తలదాచుకునేందుకు చోటు లేనిటువంటి యొక్క దయనీయ స్థితి ఏర్పడిన యొక్క దశ అది. అలాంటి దశలో ఆశా కిరణమై శాంతి దీపమై కాంతి జ్యోతి అయి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు వెలిగించారు. ప్రపంచాన్ని కాంతితో క్రాంతితో శాంతితో నింపారు. అభిమాన మిత్రులారా, ఇది ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క జన్మదిన యొక్క నేపథ్యం. ఎలాంటి సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క జననం జరిగింది అనడానికి ముక్తసరి వివరణ. ఇక అభిమాన మిత్రులారా, మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి జీవితాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రథమంగా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి జీవితం సమస్త మానవాళికి ఆదర్శం. లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, అఖీదా విషయంలో కానీ, ఆచరణ విషయంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, నైతిక రంగములో కానీ, రాజకీయ రంగములో కానీ, వ్యాపార రంగములో కానీ, కుటుంబ జీవనములో కానీ, సంఘ జీవనములో కానీ, దాంపత్య జీవితంలో కానీ, వ్యక్తిగా కానీ, శక్తిగా కానీ, సంఘంగా కానీ, సమాజంగా కానీ, ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆదర్శపరంగా జీవించాలి అంటే దానికి దిక్కు కేవలం దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర జీవని మాత్రమే. అలాగే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలైహి వసల్లం వారి
పవిత్ర జీవని ధర్మ కాట. మనం ఏ పని చేసినా, ఏ మంచి కార్యానికి శ్రీకారం చుట్టినా, దానికి ప్రమాణమేమిటి, అది ధర్మమా అధర్మమా అని ఎవరు చెబుతారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత పేకి ధర్మ కాట ఏదైతే ఉందో దీనిలో మనం తూచిన తర్వాత అది ధర్మమైతే ధర్మము, అధర్మమైతే అధర్మము. కాబట్టి అభిమాన మిత్రులారా, ఇది మనం గమనించాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవని ధర్మ అవగాహనకు పునాది వంటిది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవని గురించి విశ్వాసుల మాత హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారిని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆమె ఇచ్చిన యొక్క సమాధానం ఏంటంటే, కాన ఖులుఖుహు అల్ ఖురాన్, ఆయన నైతిక నియమావళి ప్రవర్తన సరళి ఖురాన్కి ప్రతిబింబంగా ఉండేది అని ఆమె ఆ సందర్భంగా సెలవిచ్చారు. కనుక ఖురాన్ మనకు బాగా అర్థమవ్వాలి అంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవని ఖచ్చితంగా మనం చదివి తెలుసుకోవాలి. అలాగే అభిమాన మిత్రులారా, ప్రేమకు పునాది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లల విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ, వృద్ధుల విషయంలో కానీ, పురుషుల విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ, బానిసల విషయంలో కానీ, నాయకుల విషయంలో కానీ, జంతువుల విషయంలో కానీ, పశుపక్షాదుల విషయంలో కానీ, వృక్షాల విషయంలో కానీ, పర్వతాలు, లోయలు, సముద్రాలు, ప్రతి విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలువెత్తు కారుణ్యంగా ఆయన మనకు దర్శనమిస్తారు. కనుక ప్రేమ పాఠాలు మనం నేర్చుకోవాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర జీవని మనం చదవక తప్పదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవని మనం అధ్యయనం చేయడం వల్ల మన వికాసాన్ని మనమే, మన విశ్వాసాన్ని మనమే వికాసం పొందించుకున్న వాళ్ళం అవుతాం. కనుక అభిమాన మిత్రులారా, ధర్మంలో మూడు ముఖ్యమైన సూత్రాలున్నాయి. అందులో ప్రథమమైనది మారిఫతు రబ్, ప్రభు పరిచయం. రెండవది మారిఫతు నబీ, ప్రవక్త పరిచయం. మూడవది మారిఫతు దీన్, అంటే ధర్మ పరిచయం. ఈ మూడు ప్రశ్నలే రేపు మనం జీవించి మరణించిన తర్వాత సమాధిలో మనకు అడగబడతాయి. మన్ రబ్బుక్, మన్ నబీయుక్, మా దీను. కాబట్టి ఈ మూడింటిలో మధ్యలో ఉన్న యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిచయం గనక లేకపోతే, ఆయన జీవిత అధ్యయనం అనేది మనం చేయకపోతే నిజమైన ప్రభు పరిచయం కూడా సాధ్యం కాదు, నిజమైన ధర్మ అవగాహన కూడా అది కష్టతరమైనదే. కాబట్టి అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర జీవని మనం చదవడం వల్ల మన విశ్వాసాన్ని మనం వికాసమొందించుకున్న వాళ్ళం అవుతాము. అలాగే అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం సంపూర్ణ జీవితానికి సంజీవని. కనుక వ్యక్తుల జీవితాన్ని మనం తీసుకుంటే కొంతవరకు ఆదర్శప్రాయంగా ఉంటాయి అంతవరకే. అయితే సంపూర్ణంగా ఆయన పుట్టుక మొదలు మరణం వరకు, లేచింది మొదలు నిద్రపోయేంత వరకు, అభిమాన మిత్రులారా, అనుక్షణం, ప్రతి క్షణం అనేది ఆదర్శం కాగలిగే వ్యక్తి కేవలం కేవలం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే. అలాగే అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం చదవడం వల్ల ధర్మ బోధలో ఆయన దారి దీపంగా మనకు ఉంటారు. ఎందుకంటే ధర్మ బోధ ఎలా చెయ్యాలి, ఎంత అనేది అందులో ఓర్పు సహనాలు కలిగి ఉండాలి, ఎంత వివేకంతో యుక్తితో వ్యవహరించాలి అనేక వివరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోనే మనకు దక్కుతాయి. అలాగే నిజానికి నిలువుటద్దం ఏది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం. ఎలాగంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి ప్రసాదించక పూర్వమే జాతి జనం ఆయనకు సాదిక్ అమీన్ అని బిరుదు ఇచ్చారు. ప్రవక్త పదవి లభించిన మీదట కూడా అవిశ్వాసులు, బద్ధ శత్రువులు కూడా ఆయన్ను కొనియాడిన సందర్భం అనేది అనేక యొక్క సందర్భాల్లో మనం చూస్తాం. అదేవిధంగా అభిమాన మిత్రులారా, సౌభాగ్య జీవితానికి సోపానం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవని. కనుక ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిస్తున్నారు, ఒక వ్యక్తి ఐహికంగాను పారలౌకికంగాను
సౌభాగ్యవంతమైన జీవితం అతను గడపాలనుకుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శాల్లో నడుచుకోవడం, అడుగు జాడల్లో నడుచుకోవడం విన అనేది మార్గం లేదు అని ఆయన సెలవియ్యడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవని మన అధ్యయనం చేయడం వల్ల కీర్తి శిఖరాల మీద మనం కూర్చోగలము. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన యొక్క గ్రంథం ఖురాన్, దాని గురించి అల్లాహ్ సుబ్హాన తాలా సెలవిచ్చిన మాట ఏమిటి? ఇన్నల్లాహ యర్ఫఉ బిహాదల్ కితాబి అక్వామన్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హాన తాలా ఈ గ్రంథ ఆధారంగా కొందరికి కీర్తి కిరీటాలను తొడిగించి కీర్తి శిఖరాల మీద కూర్చోబెడతాడు అన్నాడు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం గమనించాల్సిన విషయం, ఎలాంటి యొక్క కల్పితాలకు ఆస్కారం లేని సురక్షిత జీవితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, సంపూర్ణ జీవితం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఏదో ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక జాతికి, ఒక భాషకి పరిమితమైన ఆదర్శాలను నెలకొల్పి వెళ్లిన జీవితం కాదు, విశ్వజనీన ఆదర్శం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం. ఇక అభిమాన మిత్రులారా, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత అధ్యయన యొక్క ప్రయోజనాలని మనం చెప్పుకోవచ్చు. ఇక అంతిమ విషయానికి మనం వచ్చినట్లయితే, మీలాద్ పేరిట వేడుకలు. అభిమాన మిత్రులారా, కాలం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, జాతి ఏదైనా, విగ్రహారాధన అనే విషవృక్షాన్ని తొలుత ఈ భూమి మీద ప్రతిష్ఠింపజేసింది షైతాన్ అన్న విషయం మనందరికీ తెలిసింది. ప్రజలచే ప్రజలకు హారతి పట్టే పూజించే ఆచారాన్ని ప్రవేశపెట్టింది మొదట షైతాని. మనిషి నాటి నుండి నేటి వరకు షైతాన్ అడుగు జాడల్లో నడుచుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఇబాదుర్ రహమాన్ అవ్వండి, కరుణామయుని దాసులవ్వండి అని అల్లాహ్ సుబ్హాన తాలా పిలుస్తుంటే మేము ఇబాదు షైతానే అవుతాము, షైతాన్ దాసులమే అవుతానని షైతాన్ అడుగుజాడల్లోనే మనిషి నడవడానికి అనేది శ్రద్ధ చూపుతున్నాడు. అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క ప్రవచనానికన్నా ముందు అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క వచనాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమన్నాడని, ఓ గ్రంథ ప్రజలారా, మీ ధర్మ విషయంలో మీరు సత్యాన్ని దాటి మితిమీరి వ్యవహరించకండి, అలాగే మార్గభ్రష్టులై, స్వయంగా మార్గభ్రష్టులై అనేక మందిని మార్గభ్రష్టత్వానికి గురి చేసిన వారి అడుగుజాడల్లో మీరు నడవకండి. అలా నడవడం వల్ల మీరు స్వతహాగా నష్టపోవడమే కాకుండా ప్రజలకి సైతం మీరు నష్టపరిచిన వారవుతారు అని అల్లాహ్ సుబ్హాన తాలా హెచ్చరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా, చూడండి ఒక సమయం వస్తుంది, గత జాతులు ఎలాగైతే మార్గం తప్పాయో, ఏ ఏ మార్గాలను అయితే వారు అవలంబించి అనేది ధర్మ యొక్క త్రోవ అనేది తప్పారో, ఆ మార్గాలన్నిటినీ మీరు కూడా అనేది తొక్కి మీరు కూడా గాడి తప్పుతారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, గత సముదాయాలు యూదులైనా సరే, క్రైస్తవులైనా సరే, పుణ్యాత్ముల విషయంలో కానీ, ప్రవక్తల విషయంలో కానీ, వారి చిత్రపటాలని చేసుకోవడం కానీ, వారి యొక్క శిలాప్రతిమల్ని చేసుకోవడం కానీ, వారి సమాధుల్ని ఆరాధన స్థలాలుగా చేసుకోవడం, ఇవన్నీ గతంలో వారు చేశారు. నేడు మన ముస్లిం సమాజాన్ని గమనించినట్లయితే ఇవన్నీ అదే యొక్క స్థాయిలో, అదే స్థితిలో ముస్లిం సమాజంలో కూడా మనకు దర్శనం ఇస్తాయి. అలా దర్శనం ఇవ్వడం అనేది ధర్మానికి ఆనవాళ్ళు కాదు, అధర్మానికి చిహ్నం అన్నక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, దిల్ అంధ, జబాన్ అంధి, కలం అంధ, బయాన్ అంధ, అంధోంకు నజర్ ఆతా హై సారా జహాన్ అంధ. వ్యక్తి మనసు గుడ్డిదైపోయినప్పుడు, వ్యక్తి మాట గుడ్డిదైపోయినప్పుడు, వ్యక్తి పట్టుకునే కలం అనేది గుడ్డిదైపోయినప్పుడు, వ్యక్తి ఉక్తి అనేది గుడ్డిదైనప్పుడు, ఇక మొత్తం ప్రపంచం అతనికి చీకటిగానే కనబడుతుంది అనేది దాని ఉద్దేశం. కనుక అభిమాన మిత్రులారా, ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చదవబడే పద్యాలు కానీ, గద్యాలు కానీ, కావ్యాలు కానీ, వ్రాయబడే వ్యాసాలు కానీ, చేయబడే ప్రసంగాలు కానీ, వాటన్నిటిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లా తగులు ఫీ దీనుకుం, ధర్మ విషయాలు మీరు అతిశయిల్లకండి అని ఆయన చెబితే అతిశయిల్లడం అనేది మనకు సర్వసాధారణంగా కనబడుతుంది. అలాగే ఈ యొక్క సభలు, సదనాలు, సమావేశాల్లో ఆపద్బాంధుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకి బదులు
వారి యొక్క ఆపదను తొలగించవలసిందిగా, వారి మొలల్ని ఆలకించవలసిందిగా, వారి గోడిని పట్టించుకోవాల్సిందిగా, వారి జీవన నయ్యాను నది ఆవల చేర్చాల్సిందిగా వారు ఎవరిని వేడుకుంటున్నారు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వేడుకుంటున్నారు. నౌదు బిల్లా సోదరులారా, ఇలాంటి వారిని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన హెచ్చరిక అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. కనువిప్పు అనేది కలగాలి, కాంతికి మనం కళ్ళు తెరవాలి. దైవప్రవక్త సలసం వారు అన్నారు, మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో ఎలాగైతే క్రైస్తవ సోదరులని మితిమీరి వ్యవహరించారో మీరు నా విషయంలో హద్దు మీరకండి, అతిశయిల్లకండి, నేను అల్లాహ్ దాసులను అల్లాహ్ ప్రవక్తను మాత్రమే అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. సున్నీ వహీ హై జో కరే ఇతాఅత్ రసూల్ కి హోగి ఉసీ కే హక్ మే షఫాఅత్ రసూల్ కి. కనుక అభిమాన మిత్రులారా, ఇస్లాంలో ఎన్ని పండుగలు అంటే ఒకటి ఈదుల్ ఫిత్ర్, రెండవది ఈదుల్ అదా, మూడో పండుగ లేదు. అయితే దీన్ని ఈద్ మీలాద్ అంటున్నాం. మరి ఈద్ మీలాద్ అంటే దీనికోసం మర్యాదలు ఏమైనా ఉన్నాయా? దీనికోసం నమాజ్ ఏమన్నా ఉందా? ఈద్గాకి ఏమన్నా వెళ్ళాలనా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమైనా చెప్పారా? కనుక అభిమాన మిత్రులారా, ప్రజల యొక్క తీరు తెన్నులు ధర్మం కాదు. ఏదైతే ఖురాన్ చెప్పిందో, ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారో అది మాత్రమే ధర్మము. కనుక పరిస్థితి ఎలా తయారైందంటే బిదాత్ మస్నూన్ హోగై ఉమ్మత్ మత్ఊన్ హోగై. కనుక బిదాత్ దేన్ని అంటారు అంటే అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం బద అనే యొక్క అరబీ పదం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే గత కాలపు యొక్క ఉపమానం ఏదీ లేకుండా ఏదేని ఒక వస్తువును అపూర్వంగా ప్రప్రథమంగా ఆవిష్కరించడాన్ని ఏమంటారు? బిదాత్ అంటారు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఏమంటున్నాడు? బదీఉ సమావాతి వలా, భూమి ఆకాశాలను మొట్టమొదట సృష్టించిన వాడు ఆయనే. కనుక అభిమాన మిత్రులారా, ఇది అలవాట్ల విషయంలో. ఉదాహరణకు కారుని కొనుక్కున్నాము, ఏసీని కొనుక్కున్నాము, సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే అలవాట్లకు సంబంధించిన ఆవిష్కారం. కనుక ఇందులో తప్పు లేదు. అల్హమ్దులిల్లా, ధర్మ పద్ధతులు మనం వాటిని కొనచ్చు, వాటిని మనం అల్హమ్దులిల్లా అనుభవించదు. అయితే ధర్మ విషయంలో కొత్త ఆవిష్కరణకు పాల్పడ్డం అనేది ఇది గర్హించదగినది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్. ఎవరైనా సరే మా ఈ షరియత్ విషయంలో లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది. ఇక ధర్మంలో బిదాత్ రకాలను మనం తీసుకున్నట్లయితే అఖీదాలో కొందరు బిదాత్ అనేది సృష్టించుకున్నారు. వారిని ఖదరియా, అలాగే జబరియా, మోతజిలా అని అంటారు. కనుక వీరు ఆ రకంగా ధర్మాన్ని తప్పారు. రెండవది అభిమాన మిత్రులారా, ఆరాధనలో కొందరు ఏం చేస్తారంటే బిదాత్ని సృష్టించుకుంటారు. ఎలా బిదాత్ని సృష్టించుకుంటారంటే ఒక ఆరాధన లేదు, లేని ఆరాధన సృష్టించుకుంటారు, దాన్ని ప్రచారం చేస్తారు. రెండవది ఏంటంటే ఆరాధనలో పెంచడం, నాలుగు రకాలు చదవాల్సింది పోయి ఐదు రకాలు చదువు, ఇది కూడా ఒక బిదాత్ రకం. అదేవిధంగా ఆరాధన ఎలా చెయ్యాలో అలా చెయ్యకుండా ఎలా పడితే అలా చెయ్యడం, ఇది కూడా బిదాత్ కిందికే వస్తుంది. అలాగే అభిమాన మిత్రులారా, ఆరాధన ధర్మసమ్మతమైనది, దాన ధర్మాలు ధర్మసమ్మతమైనవి, అన్నదానాలు అన్ని ధర్మసమ్మతమైనవి. అయితే ఫలానా తేదీన దాన ధర్మాలు చేయాలి, ఫలానా తేదీన ఉపవాసాలు ఉండడం, ఫలానా తేదీన నమాజు చదవడం అనేది ఈ పర్టికులర్గా దాన్ని ప్రత్యేకించి ఎవరైతే ప్రచారం చేస్తారో అది కూడా బిదాత్ కిందికే వస్తుంది. కనుక బిదాత్ గురించి హెచ్చరిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వఇయాకు ముహదసాతిల్ ఉమూర్ ఫఇన్న కుల్ల ముహదసతిన్ బిదా వకుల్ల బిదఅతిన్ దలాల వకుల్ల దలాలతిన్ ఫిన్నార్. మీరు ధర్మములో నూతల పోకడలని పోకండి, బిదాతులకు దూరంగా ఉండండి. ప్రతి బిదాత్ అనేది మార్గభ్రష్టత్వమే, ప్రతి మార్గభ్రష్టత్వం అనేది మనిషిని నరకాగ్ని పాలు చేస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, ఈ విషయంలో సునిశ్చితంగా మనం పరిశీలించాలి. ఇక ఈ మీలాద్ అనే యొక్క ఈ వేడుక ఎప్పటి నుంచి ప్రారంభమైంది అన్న ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, ఒక నియంత పరిపాలకుడు ముజఫరుద్దీన్ అనే అతను, ఇతను రాఫిదీ తెగకి చెందిన వ్యక్తి. ఇతను నిజంగా చెప్పుకోవాలంటే అభిమాన మిత్రులారా, ఇతను తొలూత అనేది ఈ దురాచారాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఆ రకంగా కావాల్సిన నిధులు దీనికోసం కేటాయించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత 700 సంవత్సరాల అనంతరం, అంటే పుణ్యకాలం మొత్తం అనేది గడిచిపోయింది,
ఆ తర్వాత ఇది తొలుత అని ప్రారంభించిన ఆచారం. అలాంటి ఆచారం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించే స్థాయికి వెళ్ళిపోయింది అంటే అభిమాన మిత్రులారా మనం గమనించాలి, నిజంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దినాన పుట్టారు అన్న విషయంలోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. 9వ తేదీ అని ఖరారు చేశారు కానీ 12వ తేదీ అని ఎవరు ఖరారు చెయ్యలేదు. కనుక అభిమాన మిత్రులారా ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రవక్త మన యొక్క పండితులు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ఈ మీలాద్ వేడుకల్ని అధర్మమని బిదత్ అని వారు చెప్పారు. కనుక మనం సైతం కాంతి కళ్ళు తెరవాల్సిన సత్య బాటలు నడవాల్సిన అవసరం ఉంది. అయితే మన పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రవక్త స్థాయిని ప్రభు స్థాయికి పెంచేసిన డోంట్ కేర్, ఇమాములకు ప్రవక్తగా మించిన స్థాయిని ఇచ్చేసిన డోంట్ కేర్, దివారాత్రులు సమాధుల మీద దీపాలు వెలిగించిన డోంట్ కేర్, మరణించిన వ్యక్తుల వద్దకు వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకున్న డోంట్ కేర్, తిమ్మిని బిమ్మి చేసినా బిమ్మిని తిమ్మి చేసినా చెల్లుబాటు అవుతుందన్నదా వీరందరి ధైర్యం. అభిమాన మిత్రులారా నిజంగా హాలాహలాన్ని అమృతమని నమ్మి నమ్మించి మోసపోతున్న మోసపుచ్చుతున్న ఈ జనాన్ని మనం ఏమనాలి చెప్పండి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారికి సద్బుద్ధిని ప్రసాదించాలని సన్మార్గాన్ని చూపించాలని మనసారా మనం వేడుకుందాం. అభిమాన మిత్రులారా జుల్మత్ కి కిసి హాల్ మే బయత్ నహీ కర్తే, జుల్మత్ కి కిసి హాల్ మే బయత్ నహీ కర్తే, హమ్ సాహిబ్ ఈమాన్ హై బిదఅత్ నహీ కర్తే. కనుక అభిమాన మిత్రులారా ధర్మం అనేది కాంతి, ధర్మం అనేది వెలుగు. కనుక ధర్మంతోనే మన యొక్క ఒప్పందం ఉండాలి, మన ప్రతిజ్ఞ ధర్మంతోనే మనం చెయ్యాలి. అధర్మం అనేది అది చీకటి, అధర్మం అనేది మార్గభ్రష్టత్వం, ఎప్పుడు దానికి తలొగ్గకూడదు, తలంచకూడదు, వత్తాసు పలుకకూడదు, దానికి సమర్థించకూడదు, సమూలంగా దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయాలి. అలానే మీరందరూ చేస్తారని భావిస్తూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వద్దకిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరుర్ రహీమ్.